రెగ్యులేటింగ్ చట్టం. ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని 1773లో చేయడం జరిగింది. ఈ రెగ్యులేటింగ్ చట్టానికి లార్డ్ బుర్గోయిన్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు ఆధారంగా ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ రెగ్యులేటింగ్ చట్టానికి నాటి ప్రధానమంత్రి లార్డ్ నార్త్ రూపకల్పన చేశారు. ఈ రెగ్యులేటింగ్ చట్టం ఆధారంగా బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. మొట్టమొదటి గవర్నర్ జనరల్గా వ్యవహరించింది వారన్ హేస్టింగ్స్. ఈ వారన్ హేస్టింగ్స్ కలెక్టర్ వ్యవస్థను సృష్టించాడు 1772లో. మరి ఈ చట్టం ఆధారంగా మద్రాసు, బొంబాయి ఈ రెండు ప్రెసిడెన్సీలను బెంగాల్ గవర్నర్ జనరల్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో మొట్టమొదటిసారిగా భారత సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది 1774లో. ఈ మొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఇంపేగా నియమించబడ్డారు. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర ముగ్గురు న్యాయమూర్తులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు సంతృప్తి చెందని వారు లండన్లో ఉన్న ప్రివీ కౌన్సిల్కు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మరి ఈ చట్టం ఆధారంగా ప్రధానమంత్రికి సలహా ఇవ్వడంకు 4 సభ్యులతో కూడినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రెగ్యులేటింగ్ చట్టం ఆధారంగా భారతదేశంలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని మొట్టమొదటి భారత రాజ్యాంగ చట్టంగా పేర్కొంటారు.